70 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చారిత్రాత్మకమైన ఎన్నికలు జరిగాయన్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించిందని ఆ పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ను బొందపెట్టి కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టబోతున్నారు అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అశోక్. ఎన్నికల సమరంలో ప్రధాన ఘట్టం ముగిసింది, పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం హుజూర్ నగర్ అభ్యర్థి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్గా పోలింగ్ సరళి ఎలా ఉందనుకుంటున్నారు? బ్రదర్, నా అభిప్రాయంలో ఇది ఒక చారిత్రాత్మక ఎన్నిక తెలంగాణలో. హిస్టరీ ఇది, ఎందుకంటే ఒక 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వం, దౌర్జన్యం, అక్రమాలు, ఈ విధంగా ఆ ప్రభుత్వం ఆ పార్టీ నడిచినాయి. ఎన్నికలంటే పైసలు, పోలీసులు, అక్రమాలు అనే విధంగా ఒక ముద్రపడ్డ తెలంగాణ మీద. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచింది అని నాకు నిస్సందేహంగా ఐఎమ్ ష్యూర్ కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఒక అవినీతి, అహంకారం, కళ్ళు నెత్తికెక్కిన పోకడ, మెయిన్గా వాళ్ళ ఎమ్మెల్యేలు, అట్లీస్ట్ మా ప్రాంతం వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా పొగరుబోతూ బిహేవియరు, భూ కబ్జాలు, అన్ని ఇల్లీగల్ ఇష్యూసు, ల్యాండ్ డీల్సు, శాండ్ డీల్సు, వైన్సు, లిక్కర్ మాఫియా, ఇసుక దందా. అండ్ ఇది కాకుండా ప్రజల మీద నిరంతరం దౌర్జన్యం, పోలీస్ స్టేషన్లను మిస్యూజ్ చేయడం, పోలీస్ ఫోర్స్ని మిస్యూజ్ చేయడం, ఇదంతా ప్రజలు చూసి చూసి విసిగెత్తారు. నాకు 6 నెలల క్రితమే నేను ఫస్ట్ పర్సన్ చెప్పింది, తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొందబెట్టబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి 70 సీట్లతో మరి అధికారము మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నేను స్పష్టంగా 6 మంత్స్ బ్యాక్ చెప్పిన. చివరిగా ఒక ప్రశ్న, మీరు చెప్పారు, చాలాసార్లు చెప్పారు, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడ్డం తీస్తానని, ఈ ఆ ప్రతిజ్ఞ ఎప్పుడిదావు? సో బహుశా 4వ తారీఖున గడ్డం తీసే మరి అవకాశం అవబడుతుంది స్పష్టంగా. అయితే మొత్తానికి కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ కు పట్టం కడుతున్నారు, 70 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీందుతో అశోక్, సాక్షి టీవీ, హుజూర్నగర్ నుంచి.